ఫ్రెండ్స్, నేను మీ విని వచ్చేసాను అమెరికాలో నాతో పాటు మీరులో. ఈ రోజు నేను అవకాడో స్మూతీ చేయబోతున్నాను. చాలా చాలా ఈజీ అండి, అలాగే ఫాస్ట్ రెసిపీ. మరి చూసేద్దామా అవకాడో స్మూతీ. అవకాడో స్మూతీకి కావాల్సిన ఐటమ్స్ చూద్దామా. అవకాడోస్, అలాగే డేట్స్, ఒక స్పూను ఆల్మండ్ ఫ్లేక్స్ తీసుకున్నాను, అలాగే ఫ్లాక్ సీడ్స్ పౌడర్. ఫ్లాక్ సీడ్స్ ని నేను లైట్ గా ఫ్రై చేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ పౌడర్ ని 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో మరి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామా. 1 అవకాడోని నేను ఇలా కట్ చేసి పీసెస్ పెట్టుకున్నాను, అలాగే 3 డేట్స్ ని కట్ చేశాను, సీడ్ తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకున్నాము జార్లో. మీకు మనకి ఆల్రెడీ తెలుసు అవకాడో బెనిఫిట్స్ ఏంటి, డేట్స్ బెనిఫిట్స్ ఏంటి, నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. సో అలాగే ఆల్మండ్ ఫ్లేక్స్ కూడా వేసేసాను. అండ్ నెక్స్ట్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ 2 స్పూన్స్. ఫ్లాక్ సీడ్స్ పౌడర్ బెనిఫిట్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. మనకి ఒమేగా 3 ఉంటుంది, అలాగే బి విటమిన్ ఉంటుంది. సో చాలా మంచిది. అండ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు సో మనకి అవకాడో స్మూతీ రెడీ అయిపోయింది. చాలా క్విక్ గా వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్ తో అవకాడో స్మూతీ రెడీ. జస్ట్ 1 అవకాడో 3 డేట్స్, అలాగే ఆల్మండ్ ఫ్లేక్స్, ఫ్లాక్ సీడ్స్ పౌడర్, వాటర్. సో దీనిలో స్ట్రా వేసుకుని ఇంకా అలా మనం తాగేసి ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. అండ్ అలాగే ఈ అవకాడో స్మూతీ ఇంత క్విక్ గా అయిపోతుంది, ఈవినింగ్ టైంలో మనం చేసుకుని తాగేయచ్చు. అలాగే డిన్నర్, ఒక్కొక్కసారి డిన్నర్ కూడా స్కిప్ చేసేసి ఈ అవకాడో స్మూతీ తీసేసుకోవచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, మన అందరికి తెలుసు. సో మరి ఎలా ఉంది అవకాడో స్మూతీ, మీకు నచ్చిందా? చాలా క్విక్ గా అయిపోయింది అనిపిస్తుంది కదా. మీరు కూడా ట్రై చేసి డ్రింక్ చేసి ఎలా ఉందో మీరు కమెంట్ లో తెలియచేయచ్చు. అండ్ అలాగే ఫ్లాక్ సీడ్స్ పౌడర్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు చాలా మంది అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఫ్లాక్ సీడ్స్ యూజ్ చేయటం. మరి తెలుగులో ఏమంటారండి, మీకు ఐడియా ఉందా ఈ ఫ్లాక్ సీడ్స్ ని? సో మీరు కమెంట్ లో చెప్పేయండి ఫ్లాక్ సీడ్స్ ని తెలుగులో ఏమంటారు అనేసి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ విని అమెరికాలో నాతో పాటు మీరు అంటూ వచ్చేస్తాను. బై బై.